ధాన్యం కొనుగోలు రవాణాలో ఇబ్బందులపై అధికారులు తీసుకుంటున్న చర్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్షించారు గద్వాల వనపర్తి నాగర్కర్నూలు జిల్లాల ఎమ్మెల్యేలు కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు జిల్లా వైద్యాధికారులు సమావేశంలో పాల్గొన్నారు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం రవాణాలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు మిల్లులకు ధాన్యం వచ్చిన వెంటనే అన్లోడ్ చేయాలన్నారు ఇంటింటి జ్వర సర్వేలు కచ్చితంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి నిరంజన్ రెడ్డి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు రవాణాలో ఇబ్బందులపై అధికారులు తీసుకుంటున్న చర్యలను మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్షించారు గద్వాల వనపర్తి నాగర్కర్నూల్ జిల్లాల ఎమ్మెల్యేలు కలెక్టర్లు అధికారులతో మంత్రి చర్చించారు హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయం నుండి నిర్వహించిన జూమ్ సమావేశంలో ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి మరి జనార్దన్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీరం హర్షవర్దన్ రెడ్డి విఎం అబ్రహం పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లు అధికారులు పాల్గొన్నారు ధాన్యం రవాణాలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని వీలైనన్ని ఎక్కువ వాహనాలను రవాణాకు వాడుకోవాలని అధికారులకు మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు మిల్లులకు ధాన్యం వచ్చిన వెంటనే అన్లోడ్ చేయాలని ఆయా మిల్లులలో స్థల సమస్య ఉంటే పక్క మిల్లుకు పక్కన ఉన్న గోదాములకు పంపించాలని చెప్పారు సీఎం కేసీఆర్ రైతులకు ఎంతో చేయూతనిచ్చి పంటలు పండించేందుకు ప్రోత్సహిస్తుంటే చిన్న చిన్న తప్పిదాలతో రైతులకు నష్టం కలిగించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దన్నారు రైతులు వేసిన పంటలను అధికారికంగా నమోదు చేసుకోలేదన్న కారణంగా ధాన్యం కొనుగోలు నిరాకరించవద్దని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు క్రాప్ బుకింగ్ సమస్యలుంటే తర్వాత కొన్ని జిల్లాల నుండి మొక్కజొన్న కొనుగోళ్ల కోసం విజ్ఞప్తి వస్తోందని ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు హమాలీల కొరత తీర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు తరుకు తీసే విషయంలో తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్న జిల్లాల మీద కలెక్టర్లు పౌర సరఫరాల శాఖ అధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు కరోనా నివారణకు సిబ్బంది చేస్తోన్న కృషిని మంత్రి నిరంజన్ రెడ్డి అభినందించారు కరోనా నివారణకు అవసరమైన సదుపాయాల కల్పనకు వచ్చే నెలలో అవసరమైన కిట్ల వివరాలు సమర్పించాలని కోరారు ఇంటింటి జ్వర సర్వేలు ఖచ్చితంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు గత నాలుగు రోజుల నుండి కరోనా కేసులు తగ్గుతున్నాయని అధికారులు మంత్రికి తెలిపారు అయినవాళ్లే దూరం పెడుతున్న పరిస్థితుల్లో కరోనా విపత్తులో వైద్య సిబ్బంది ఆశా వర్కర్ల సేవలకు చేతులెత్తి మొక్కాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి